జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్ పాలవంచ మండలంలోని జెడ్పీఎస్ఎస్ జగన్నాథపురం ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా పాఠశాలలోనికి ప్రవేశించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు 6వ తరగతి 10వ తరగతి విద్యార్థులను అందరిని కూడా అర్ధ గంటకు పైగా వారితో వివిధ అంశాలపై చర్చించారు విద్యార్థులు ఇంగ్లీష్ భాష మీద ఉన్న పట్టును ప్రతి విద్యార్థిని చదివించి మరీ తెలుసుకున్నారు విద్యార్థులంతా ఇంగ్లీష్ భాష పరిజ్ఞానంలో బాగా ముందుగా ఉండడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు బాగా చదివిన విద్యార్థులను ఆయన ఎంతో ప్రోత్సాహం కల్పించారు విద్యార్థులు ఇంకా బాగా చదువుకొని 100% రిజల్ట్ తీసుకురావాలని ఆయన కోరారు అనంతరం మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా లేదా అని ఈ రోజు పెడుతున్న కూరలు బియ్యం అన్ని కూడా చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు రావడం లేదని ఆయన దృష్టికి తేగా ఈ 10 రోజుల్లో మొత్తం బిల్లులు వస్తాయని డిఓ సోమశేఖర్ శర్మ తెలిపారు పాఠశాల ముగిసిన తర్వాత సెలవు దినాల్లో కొందరు ఆకతాయిలు పాఠశాలలోకి చేరి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు అనేక మార్లు దీనిపై పోలీసు ఫిర్యాదు చేయడం జరిగిందని ఉపాధ్యాయుడు తెలుపగా ఆయన స్పందించి పాలవంచ సీఐతో మాట్లాడతానని అన్నారు వెంటనే పంచాయతీ నిధులతో నైట్ వాచ్మెన్ను ఏర్పాటు చేయవలసిందిగా అక్కడే ఉన్న సర్పంచ్ అనితకు ఆయన ఆదేశాలు జారీ చేశారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య హాజరు శాతం బాగా పెంచాలని విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు సోమశేఖర శర్మ జెడ్పీటీసీ బరపాటి వాసుదేవరావు తహసీల్దార్ రంగప్రసాద్ ఎంపీడీఓ ఎండీఓ సర్పంచ్ అనిత ఉరపు సర్పంచ్ వీరభద్రం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు అంతేనా ఆగస్ట్ ఫస్ట్ స్ట్రాంగ్